కోడి రామకృష్ణ గారు, వైజాగ్ ప్రసాద్ గారు, కవిత గారు, నలుగురు జ్యూరీ సభ్యులతో పాటు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని, 13వ తారీఖు జరగబోయే ప్రోగ్రామ్ని తెలంగాణ టూరిజం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, జే మీడియా, ఇటీవల మీరు చూసినట్టయితే ఒక స్టేజ్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నటువంటి, ఒక టెక్నికల్గా అద్భుతమైన టీమ్ని ఉన్నటువంటి జే మీడియా వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్గా, అలాగే ఆ రోజు అక్కడికి వచ్చిన అందరికీ కూడా పాపికార్న్ దే ఆర్ గోయింగ్ టు బి మంచింగ్ పార్ట్నర్స్. అలాగే ఈ కార్యక్రమాన్ని నామినేషన్స్ ద్వారా ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు డిక్లేర్ నామినేషన్స్. నామినేషన్స్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ రేడియో పార్ట్నర్స్ త్రూ TV5 V6 ఎలక్ట్రానిక్ మీడియాలో, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రింట్ మీడియా అండ్ రేడియో మిర్చి యాజ్ ద రేడియో పార్ట్నర్స్. మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రామకృష్ణ గారు అందిస్తారు. ఆ తర్వాత వైజాగ్ ప్రసాద్ గారు, చౌదరి గారు కూడా మీతో దీంట్లో భాగస్వామ్యం పంచుకుని దీనికి సంబంధించిన గోడ పత్రికని, దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో, నామినేషన్కు సంబంధించిన మీకు పని చేద్దాం. ఫస్ట్ అసలు నామినేషన్కి సంబంధించిన దాన్ని లాంచింగ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇది నామినేషన్స్కి, ఇంతకుముందు మామూలుగా అయితే ఈ కష్టం అంతా కూడా కేవలం జ్యూరీ సభ్యులే మీద వేసుకుని వాళ్ళే అన్నీ చూసి ఏరి కోరి ఇవన్నీ చేసేవాళ్ళు. ఎప్పుడైతే సినీ గోయర్స్ అనేది ప్రేక్షకుల గుండె చప్పుడుగా మారిందో, ప్రేక్షకుల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనుకున్నారో, చేసుకుంటూ వచ్చారు. ఈసారి ఇంకా నిర్మాణాత్మకంగా మీరు ప్రవేశపెట్టుకుంటున్నారు. ఇంతకుముందేమో మీరు తెప్పించుకున్న క్రమం వేరు, ఈసారి మాత్రం ఇంకొంచెం వెరైటీగా మొత్తం అన్ని పబ్లిక్ చేశారు. మా రిక్వెస్ట్ మీకు జ్యూరీ మెంబర్గా యాక్సెప్ట్ చేసిన శ్రీ వైజాగ్ ప్రసాద్ గారికి, కోడి రామకృష్ణ గారికి, కవిత గారికి, రోజారమణి గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా చైర్మన్ భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మరియు మా వైస్ చైర్మన్ డివై చౌదరి గారి, మరియు మా ప్రెసిడెంట్ డాక్టర్ జిఎస్ వరదాచారి గారు సీనియర్ జర్నలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు, ట్రెజరర్ శ్రీరాములు గారు, ములుగు శ్రీనివాస్ గారు, వీళ్ళందరి సహకారంతో, వారి యొక్క సపోర్ట్తో ఇంత పెద్ద లైక్ ప్రతి ఫంక్షన్ జరుగుతూ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ ప్రతిసారి ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, లైక్ 49 ఈజ్ నాట్ ఎ జోక్. ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో మొదలుపెట్టింది సినీ గోయస్ అవార్డ్స్ అనేది. ఆ టైంలో ఎస్ఎంఎస్లు కానివ్వండి ఇవన్నీ ఏం లేదు. ఆ టైంలో బ్యాలెట్ బాక్సెస్ ఉండేది, ప్రతి థియేటర్లో టికెట్తో పాటు ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు, సో అండ్ సో మూవీ, ఏఎన్ఆర్ గారు, సో అండ్ సో మూవీ. అప్పుడు ప్రేక్షకులు టిక్ చేసి అక్కడ బ్యాలెట్ బాక్స్లో వేసేవారు, ఓటింగ్ అలా జరిగేది. అప్పుడు వి మధుసూర్రావు గారు సీనియర్ డైరెక్టర్ చైర్మన్గా ఉంటూ సెలక్షన్ కమిటీకి వీళ్ళందరూ స్క్రూటినీ చేసి, కె కేశవరావు గారు కానివ్వండి, మా నాన్నగారు శ్రీ బి కిషన్ గారు, వీళ్ళందరూ పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్, రైటర్స్, వీరందరూ కలిసి అప్పుడు ఫైనలైజ్ చేసేవారు. ఆ క్రమమే ఇప్పుడుకి జరుగుతూ ఉంది. ఫస్ట్ ఏదైతే సినీ గోయస్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారో అవార్డ్ విన్నర్స్ని, మ్యాక్సిమం ఆల్మోస్ట్ 95% వారికే నెక్స్ట్ అసోసియేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ అవార్డ్స్ ఫంక్షన్స్ కానివ్వండి, అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. అంత జెన్యున్గా కానివ్వండి, వితౌట్ ఎనీ మ్యానిపులేషన్, నథింగ్, డైరెక్ట్ ఇది పబ్లిక్ ఓటింగ్ ద్వారా చేయబడుతుంది. సో ఇప్పుడు ఈ ఇవాళ నుంచి ఓటింగ్ లైన్స్ కానివ్వండి, దెన్ నామినేషన్స్ ఫ్లోటింగ్ ఇవన్నీ జరుగుతుంటుంది ఒక 5 డేస్ వరకు. తర్వాత 10th మనం మళ్ళీ అవార్డ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం, ఎవరెవరికి వచ్చినట్టుగా, హూ ఆర్ ఆల్ పార్టిసిపేటింగ్. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మధుసూదన్ చారి గారు, స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ ఫర్ అవర్ తెలంగాణ అసెంబ్లీ, దెన్ కె కేశవరావు గారు, డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, దెన్ బురా వెంకటేశం గారు, అలాగే కేవి రమణ గారు, వారి యొక్క అండదండలతోనే ఈరోజు ఈ కార్యక్రమము జరుగుతుంది. టోటల్ ఆయన సపోర్ట్తోనే తెలంగాణ టూరిజం కానివ్వండి, తెలంగాణ
డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ 49 ఇయర్స్ నుంచి చేస్తూ కూడా ఇంతవరకు ఏ గవర్నమెంట్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ గాట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఐ సిన్సియర్లీ థ్యాంక్ కేసీఆర్ గారు ఫర్ సపోర్టింగ్ అస్. ఎందుకంటే గెటింగ్ ఎ స్పాన్సర్స్ ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ ఈవెంట్ ఈజ్ నాట్ ఎ జోక్. వీ డోంట్ డూ యాజ్ అ కమర్షియల్, దిస్ ఈజ్ అ పబ్లిక్ ఈవెంట్. యాజ్ ఎ పబ్లిక్ మాకు ఎంత కావాలో, వాట్ ద క్వాలిటీ వీ రిక్వైర్ అంతే మేము చేస్తాము. అంతేగాని అనవసరంగా ఒక అవార్డుకి వాల్యూ లేకుండా 10 మందిని పిలిచి ఏదో అవార్డు ఇట్లా ఇస్తూ వాళ్ళ నెట్టేయడము ఇలాంటి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు, చూస్తున్నాం కూడా. అది అవార్డుకి వాల్యూ లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో దేర్ షుడ్ బి సమ్ వాల్యూ. ఎందుకంటే ఆర్ట్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ రేంజ్కి వచ్చాక వాళ్ళకి అంత ఒక పేరు వచ్చిదే. ఒక లైక్ ఆడియన్స్ వాళ్ళకి పోల్ చేసి ఓకే బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ యాక్టర్ ఏది ఇచ్చినా కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మీరు ఇచ్చే ఒక అవార్డు అక్కడే కదా, ఆ వాల్యూ అనేది ఉండాలి. సో దే ఫీల్ వెరీ ప్రెస్టీజియస్, వీఆర్ ఆనరింగ్ దెమ్. సో ఈ ఈ ఒక క్రమం వాళ్ళకి ఇస్తూ ఉండాలని ఫాదర్ ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశారో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. తెలుగు చలనచిత్ర సీమ ఉన్నంత కాలం సినీగోయస్ ఉంటుంది. సినీగోయస్ ఉన్నంత కాలం మా నాన్నగారు బి కిషన్ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఐ రిక్వైర్ ఆల్ ద మీడియా పీపుల్ సపోర్ట్. దిస్ ఇస్ అ పబ్లిక్ అవార్డ్స్ ఫంక్షన్, ప్లీజ్. ఇట్స్ నాట్ ఎన్ అ కమర్షియల్ ఈవెంట్, ప్లీజ్ డూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలంటే నేను ఈవెంట్ మేనేజర్గా చేస్తున్నాను, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు స్పాన్సర్షిప్ తోటి రకరకాలైన ఉన్నా కూడా వీళ్ళు మన 49 ఇయర్స్ నుంచి ఇస్తూ రియర్లీ మన ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ అవార్డు అనేది చాలా బూస్టింగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు చేసే ఈ ప్రయత్నంలో మేము కూడా పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. డెఫినెట్గా ఇది చాలా గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది. సో దీనికి వాళ్ళ నాన్నగారు ఇన్ని రోజులు చేసిన దాన్ని కంటిన్యూ చేస్తూ రామకృష్ణ మళ్ళీ కంటిన్యూ చేసి చాలా రియల్లీ మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం అసెంబ్లీ అవడానికి కారణం ఈ సినీ గోయర్స్ అసోసియేషన్ తాలూకా అవార్డ్స్ గురించి ఆ ప్రొసీజర్స్ గురించి డిక్లేర్ చేయడానికి. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనకి 49 సంవత్సరాల నుంచి ఆర్టిస్టుల తాలూకా పార్టిసిపేషన్తో బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు, బెస్ట్ విలన్ ఎవరు, బెస్ట్ హీరోయిన్ ఎవరు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు, ఇలాంటివి చూసుకోవటం అనేది జరుగుతూనే ఉంది. ఇటువంటిది మేము హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఉండేటప్పుడు నేను 10,000 మందికి సెక్రటరీగా ఉండేవాడిని. అక్కడ మేము ఈ లలిత కళ ప్రోత్సహించడానికని ఎవరీ ఇయర్ పెద్ద పరిషత్ కండక్ట్ చేసేవాళ్ళం. అందులో దేశం మొత్తం మీద తెలుగు మాట్లాడగలిగే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జడ్జెస్ పెట్టేవాళ్ళం, వాళ్ళేమో జడ్జెస్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి డిక్లేర్ చేసేవారు. ఒక సంవత్సరం ఏం చేసామంటే ఆర్టిస్టుల పార్టిసిపేషన్తో ఎవరికి బెస్ట్ ఇస్తే బెస్ట్ అనేది ఆలోచించి ఆ విధంగా మేము ఇక్కడ వైజాగ్లో పెట్టాం. ఆయన బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరూ ఆర్టిస్టులు అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టులు వేసుకునేవారు. అందుచేత దాన్ని మేము డిస్కార్డ్ చేస్తాం తర్వాత. అట్లనే ఇక్కడ మాత్రం అట్లా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రేక్షకుడు థియేటర్కి వస్తే ఆ థియేటర్కి వచ్చిన తర్వాత తను ఆయన ఓటు వేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసుకోవటం వెయిట్ అటువంటి జరగదు కాబట్టి న్యాయంగా జరుగుతుంది, న్యాయబద్ధంగా. అందుచేత ప్రజల్లో ఎవరికి ఈ సంవత్సరం చాలా బాగుందనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. అలాగే ప్రజల్లో ఎట్లా ఉంది సినిమా, ఏది బెస్ట్ ఫిల్మ్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన 200-300 సినిమాల్లో ఏవి చాలా బాగా ఆడాయి, ఎవరు బాగా నచ్చారు వాటికి అన్నది తీసుకుంటే ఆ సినిమాలను మనం లిస్ట్ అవుట్ చేసి దానిలోనే బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ విల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ సెలెక్ట్ అనమాట. ఆన్ దిస్ బేసిస్లో దీంట్లో అన్యాయం జరగడానికి కానీ దేనికి జరగదు. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎవరి మైండ్ ఉందో, ఎవరి మీద వాళ్ళకి ఒపీనియన్ ఉందో అది తెలిసిపోతూ ఉంటుంది.
సో ప్రాక్టికల్ ఇప్పుడు 1000 మంది ప్రాక్టికల్ మనం ఒకసారి చూసామంటే అందులో ఒక 800 మంది 900 మంది ఒకటి కానీ మనం ఒక బెస్ట్ యాక్టర్ కింద ఆయన అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ మా ఆలోచన కూడా అట్లానే ఉంటుంది. సో ఆ పరిధిలో ఆ విశేషంగా అట్లా తీసుకుని ఏవి మంచి సినిమాలు, ఆ సినిమాలో ఉత్తమ నటులు ఎవరు, ఎవరు బాగా చేస్తున్నారు, వీళ్ళందరికీ ఏ విధంగా మనం ఏ అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది అనేది కూలంకిషంగా చర్చించి దీనికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం చెప్పాలి, 49 సంవత్సరాల నుంచి రామకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ చేస్తున్నటువంటి పని రేపు వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం. అంచేత అది ఇంకా చాలా గ్రాండ్గా ఘనంగా చాలా బాగా చేయాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఆ బండి రావడం ఆలస్యం అవడం, తర్వాత బండి ఇక్కడికి చేరడం కూడా ఆలస్యం కావడం, రెండు ఆలస్యాలు కలిసి 10 నిమిషాలు వస్తామని ఫోన్ చేసి చెప్పాను ఆయనకు, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టింది. మిత్రులందరూ క్షమించాలి. ఆయన సూచనగా చెప్పినట్లు నేను కూడా జర్నలిస్ట్నే, వారాంతపు సినిమా జర్నలిస్ట్ని కూడా. దీనికి మొదటి అధ్యక్షుడిని కాను కానీ ప్రెస్ క్లబ్కు మొదటి కార్యదర్శిని, స్థాపక కార్యదర్శిని హైదరాబాద్ ప్రెస్ క్లబ్. సరే ఈ ఆ సంస్థల గురించి వివరాల్లోకి నేను పోను, కానీ మొదట మాకు ఐరేని లింగయ్య గారిని ఎమ్మెల్సీ ఆయన ఉండేవారు, ఆయన మొదటి అధ్యక్షుడు. తర్వాత మాకు కోకాకోలా ఆయన రెండవ అధ్యక్షుడు, ఆయన పేరు మర్చిపోయాను. 86 ఏళ్ళు నాకు, అందుకోసం పేర్లు మర్చిపోతున్నా. కనపడ్డ వాళ్ళని కూడా చాలా పరిచయం ఉంటుంది మొహం, కానీ పేరు చెప్పుదామంటే కుదరదు. గుర్తుపట్టారా మీరు అని వాళ్ళు కొందరు అడుగుతుంటారు. వచ్చాను మనం ఏదో తలకాయ చూస్తే చెప్పండి చూద్దాం అంటారు, ఇంకెక్కడ చెప్తాం అని చేత పేర్లు మర్చిపోతున్నానని చెప్పుకోవడం మంచిది, తప్పేం లేదు. వయోధర్మం కదా అది, అందుకోసం తప్పేం లేదు. ఆయన తర్వాత ఠాకూర్ హరిప్రసాద్ గారు, ఆయన రెండు పత్రికలు, సినీ హెరాల్డ్ అని తెలుగులో, ఇండియన్ హెరాల్డ్ అని ఇంగ్లీష్లో రెండు పత్రికలు తీసుకొచ్చాడు. మొదటి చక్కగా చాలా సక్సెస్ఫుల్గా మనకు హైదరాబాద్లో రన్ అయిన తెలుగు పత్రిక సినీ హెరాల్డ్, ఆంజనేయ శాస్త్రి మన తర్వాత వీళ్ళంతా ఉండేవాళ్ళు దాంట్లో. సో ఆయన తర్వాత నేను వచ్చాను, ఆయన చెప్పినట్టు ఆయన చూసినప్పటి నుంచి నేనే ఉన్నాను. కనుక ఆయన తప్పేం లేదు, మొదటి అధ్యక్షుడు అన్నా కూడా తప్పు అన్నట్ట వెనక ఉన్నాం మనం, వెనక ఉండి వాళ్ళకి సలహాలు ఇవ్వడం, కార్యక్రమాలు నిర్ణయించడం, ప్రోత్సహించడం, ఆలోచించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ మీరు మీకు అందరికీ కూడా ప్రశ్న ఒకటి ఇది ఇచ్చి ఉంటారు, దాంట్లో 49వ అవార్డు ఉత్సవాలు జరగబోతున్నాం అని చెప్పేసి. అట్లాగే మేము ఒక 15 ఏళ్ల కింద నుంచి 17వ సంవత్సరం మొన్న ఇచ్చినట్టున్నాం మాకు. ఈ వైజాగ్ ప్రసాద్ గారే దానికి చాలా ఆధ్వర్యం వహించి మాకు చాలా పేదోడవాదోడుగా ఉండి చక్కగా కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. కనుక ఈ రెండు సినిమా అవార్డులు ఇస్తున్నాము, టీవీ అవార్డు కూడా ఇస్తున్నాము. తర్వాత నేను ఒక రెండు విషయాలు మీకు చెప్పారు. మా మొదటి కార్యదర్శి బి కిషన్, ఆయన కృషితోటే ఇదంతా జరిగింది. ఆయనకు అప్పుడు ఆ రోజుల్లో కేశవరావు, జైపాల్ రెడ్డి వీళ్ళంతా వెనుదన్నుగా ఉండేవారు, స్టూడెంట్ లీడర్స్. వీళ్ళంతా ఒక పెద్ద సెమినార్ పెట్టాం, నేషనల్ సెమినార్ ఇక్కడ హైదరాబాద్లో. ఆ బివి కేస్కర్, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ సెంటర్లో, ఆయన్ని పిలిపించి అట్లాంటి దాన్ని బ్రహ్మాండంగా నడిపాం. ఆ తర్వాత ఈ ఆలోచన వచ్చింది, సినీ గోయర్స్ అవార్డ్స్ అని ఒకటి ఉంటే బాగుంటుంది అని ఈ సంఘం పెట్టి అవార్డ్స్ ఇవ్వడం అప్పటి నుంచి ప్రారంభించాము. మొదట్లో ప్రభుత్వం ఉత్తమ చిత్రాలని 3 చిత్రాలను ఎంపిక చేసి ఆ చిత్రంలో ఉన్న హీరోకు హీరోయిన్కే ఉత్తమ హీరో హీరోయిన్ అనే అవార్డు ఇచ్చేవాళ్ళు. మొత్తం విడిగా హీరో హీరోయిన్కి అవార్డులు లేవు, అవి ప్రవేశపెట్టింది మన సినీ గోయర్స్ అసోసియేషన్. అదేవిధంగా మేము ఒక సినిమా మేము సినిమా జర్నలిస్టులుగా ఉన్నందువల్ల, మామూలు జర్నలిస్టుగా కూడా ఉన్నందువల్ల అప్పుడప్పుడు అవార్డుల కమిటీలో అట్లే వీటిలో ఒకళ్ళు ఇద్దరు జర్నలిస్టులను వేస్తుంటారు. వేస్తుంటే మనకు తెలిసినవి మనకు తోచినవి మనం చెప్తుంటాం. మనం ఎప్పుడు సిగ్గుపడం, సిగ్గుపడకూడదు. అసలు ఏ అవార్డులో ఉన్నా కూడా పెద్ద ఆయన ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దానికి వ్యతిరేకంగా అంటే ఏమనుకుంటాడో అని భయపడి కొన్ని మొహమాట పడి ఇటువంటి కొన్ని చేస్తుంటారు. చేయాల్సిన అవసరం లేదు, నిజం చెప్పడానికి తప్పలేదు. నేను ఒకటే చెప్తాను, నిజం చెప్పండి. కానీ అది ప్రియం బ్రూయాత్ అన్నాడు మన వాళ్ళు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని నా టెక్స్ట్ బుక్లో కూడా రాశాను చాలా వాటిలో, ఆత్మకథలో కూడా దాని గురించి చాలా ముఖ్యంగా రాశాను. కనుక సత్యాన్ని చెప్పాలి కానీ ముఖం మీద గుద్దినట్టుగా
కోప్పడ్డట్టుగా తిట్టినట్టుగా ఎగతాళి చేసినట్టుగా చెప్పకూడదు అని ప్రియంగా చెప్పాలి, నచ్చేట్టుగా చెప్పాలి, ఆత్మీయంగా చెప్పాలి, అది వాళ్ళు ఆచరించేట్టుగా చెప్పాలి. అంతేగాని చెప్పి మనం చేస్తామా అని చెప్పి అనిపించేట్టుగా చెప్పకూడదు. అంచేత ఈ ప్రియంగా చెప్పాలి. అప్పుడు ఒక అవార్డు కమిటీలో నేను ఉన్నాను. సో మచ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ రామకృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ రియలీ లైక్ ప్రౌడ్ టు బి హియర్ అండ్ నామినేషన్ స్టార్ట్ అయిందండి, సో ప్లీజ్ మీరందరూ ఓట్ వేయాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ దీనికన్నా ఎక్కువ నేనేం మాట్లాడలేను, ఇంతమంది పెద్దల ముందు ఎక్కువ ఇంకా నాకు రావట్లేదు కూడా అని. థ్యాంక్ యూ సో మచ్.